दिस इज श्रीधर कडारी सीनियर जर्नलिस्ट मेनेजिंग एडिटर वी मीडिया न्यूज ना जन्मभूमि ओरिस्सा कर्मभूमि तेलंगाना अंटू 37 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ గా పనిచేసి ఆదర్శమైన జంటగా భార్యాభర్తలు ఇక్కడ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసి ఈరోజు పదవి విరమణ పొందారు సీనియర్ ఐఏఎస్ గా పనిచేసిన బిపి ఆచార్య విజయాల ఎనక సతీమణి సహకారం ఎలా ఉంది కొడుకు సహకారం ఎలా ఉంది అనేది బిపి ఆచార్య గారి మాటల్లో విందాం నా సతీమణి నా బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చింది ఆమె స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ గా పనిచేసింది చాలా నాకన్నా ఇంకా 10% ఎక్కువ ఎఫిషియెంట్ అని అనుకుంటాను చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ప్రతి ప్రాబ్లం ఆ ఓపిక నాకు లేదు నేను చెప్తాను నాకు ఎట్లా డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడం నాకు ఓపిక పడదు లేదు నాకు నేను గబగబా నేను డిసైడ్ చేసేస్తాను నాకు ఏ ఫైల్ వచ్చినా నేను 10 నిమిషాల్లో చేసి పంపించేస్తాను కానీ ఆమె అన్ని కామా ఫుల్ స్టాప్ అన్నీ చాలా డీటెయిల్గా చూస్తుంది ఆ పాపం ఐ ఫర్ డీటెయిల్ చేసుకోవాలి నాకు ఎక్కడైనా ఇటు అటు పోతే ఆమె చెప్తుంది ఇట్లా కన్సల్ట్ కాదు మనం ఇద్దరు సేమ్ ఫిలాసఫీ అడాప్ట్ చేసేవాడిని జీవితంలో 10 మందికి సహాయం ఎట్లా చేయాలి మనం కరెక్ట్ మార్గం పోవాలి దానికి అంకితమై ఉన్నాము ఆయన ఆమె సపోర్ట్ వల్లనే నేను చాలా దీంతోనే బయటకు వచ్చాను సో ఆమె సపోర్ట్ ఎప్పుడైనా నాకు ఉంటుంది నాకు ఒక్కటే అబ్బాయి ఆయన నా ఇద్దరు కన్నా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఇంకా ఆనెస్టీలో ఇంకా స్ట్రాంగ్ నా పేరు ఎక్కడ చెప్పకూడదు నేను బిపి ఆచార్య సన్ అని ఎక్కడ జాయిన్ అయినా నా పేరు మీ పేరు చెప్పి నేను వెళ్ళలేను నా బలంలో నా మెరిట్తో నేను ఎక్కడ వెళ్ళాలని ఇప్పుడు లండన్లో పనిచేస్తున్నారు సో ఆయన జీవితం ఆయన చూసుకుంటున్నారు మనం అది మనకు భగవంతుడు ఇచ్చిన వరం మనకు ఆయనకున్న వాల్యూస్ మనకన్నా ఇంకా నాకన్నా నా వైఫ్ వాల్యూ సిస్టమ్ ఇంకా స్ట్రాంగర్ మన ఇద్దరు కన్నా వాల్యూ సిస్టమ్ నా సన్కు ఎక్కువ స్ట్రాంగ్ ఆనెస్టీ ఇంటెగ్రిటీ ఆర్ 10 మందికి సహాయం ఎట్ట చేయాలి భగవంతుడు ప్రసాదం ఇచ్చినారు రంజీవ్ ఆచార్య అని ఆమె పేరు లాస్ట్ 4 ఇయర్స్ విద్యాశాఖలో చేసింది చాలా ఒక టైంలో 3-4 యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా చేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఆమె నల్గొండలో కలెక్టర్గా చేసింది ఫైనాన్స్లో కమర్షియల్ ట్యాక్స్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కమర్షియల్ ట్యాక్స్లో గ్రోత్ సాధించింది చాలా డెడికేటెడ్గా పనిచేస్తుంది ప్రతిరోజు ఆఫీస్కి వస్తే 10-10:30 ముందు ఆఫీస్కి తిరిగి ఇంటికి తిరిగి రాదు ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా పరిశీలించే అధికారి దాంతోనే ఆమె విద్యాశాఖ క్లిష్టపరమైన శాఖ కూడా కంట్రోల్ చేయగలిగింది అది ఇంకా తెలియదు నాకు రిటైర్మెంట్ ఇప్పుడెప్పుడు అయింది నా వైఫ్ కొంత ముందుగా రిటైర్ అయింది సో ఇంకా భగవంతుడు ఏం ప్లాన్ ఉంది మన నాకు తెలియదు తెలుస్తుంది గ్రాడ్యువల్గా ఏం మంచి అవకాశం వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ఇప్పుడు ఈ యొక్క జీవితంలో ఒక ఘట్టం అయిపోయింది ఇంకో ఘట్టం స్టార్ట్ కావాలి ఇది ఒక సంధికాలం ఇంకా నెక్స్ట్ ఘట్టంలో ఏం వస్తుంది నెక్స్ట్ సీన్లో ఏముంటుంది ఈ జీవితం ఒక సినిమా లాంటిది ఒక ఇప్పుడు ఇంటర్వల్ బ్రేక్ అనుకోవాలి ఇంటర్వల్ తర్వాత కూడా నెక్స్ట్ సీన్ ఏముంటుంది చూద్దాం భగవంతుడు డైరెక్టర్ దానికి ఈ ప్లేకి ఈ సినిమాకి భగవంతుడు ఎట్లా డైరెక్ట్ చేస్తా దాంట్లో పోతాం మనం సుముఖంగా ఉంటే మన ద్వారా 10 మందికి ఏదో సహాయం జరుగుతుందని తప్పకుండా నేను ఆశిస్తున్నాను నేను వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్మే మనిషి మానవ సేవ మాధవ సేవ అని నా ఫిలాసఫీ 10 మంది కావాల్సిన వాళ్ళకు పేదవాళ్ళకు హెల్ప్ చేయగలితే అదే నిజమైన మాధవ సేవ అని నేను నమ్ముతున్నాను పుణ్యధర్మం కూడా తప్పకుండా చేస్తాం కానీ దాని ద్వారా దానికి పెట్టి ట్రస్ట్ పెట్టి చేయడానికి నా స్థితిలో నేను కానీ ఎవరైనా ఇన్వాల్వ్ చేయడానికి చెప్తే తప్పకుండా మంచి కార్యక్రమంలో ఇప్పుడు అక్షయపాత్రం చేస్తున్నారు అలాంటి కార్యక్రమాల్లో మంచి 10 మందికి ఉపయోగపడాలి కార్యక్రమం చెప్తే తప్పకుండా నేను సిద్ధంగా ఉంటాను